ఆడకుండా ఆడిన మాటకి నిలబడిపోయి జీవితంలో ఏవైనా పక్కన పెట్టి సత్యానికి కట్టుబడినటువంటి వాడు త్రిమూర్తులను కిందకి ఎలా దింపగలడో చూపించిన వాడు హరిశ్చంద్రుడు. భూతదయతో శిబి చక్రవర్తి దానం చేసి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాడు శిబి చక్రవర్తి. తనని తీసుకెళ్లి రాజు బంధించి కొరణాలతో కొడుతుంటే ప్రతిఘటించకుండా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే ఈశ్వరుడే వచ్చి విడిపించేటట్టుగా చేయగలిగిన ప్రజ్ఞ చూపించిన వాడు అనమాచార్యుల వారు. తన తలనే నరుకుతున్న శిష్యులు ప్రార్థన చేస్తే నరసింహావతారం వచ్చి శంకరాచార్యుల వారిని రక్షించినటువంటి కాపాలికుడి కథ కలిగినటువంటిది ఈ భరత భూమి. మీరు ఎన్ని రకాలుగా చూడండి, భగవంతుడి యొక్క ఉపాసనని భగవంతుడి యొక్క శక్తిని ఒకటికి 10 మార్లు నమ్మి ఆవిర్భవింపచేసి ఆవిష్కరింపచేసినటువంటి పుణ్యపురుషుల వల్ల ఈ దేశానికి ఇంత పేరు వచ్చింది తప్ప భౌతికమైనటువంటి సంపత్తి వల్ల పేరు రాలేదు. మనం ఎప్పుడు ఇన్ని ఖనిజాలున్నా, ఇన్ని గనులున్నా, ఇంత తీర ప్రాంతం ఉన్నా, ఇన్ని సముద్రాలున్నా, ఇన్ని నదులున్నా పట్టించుకోకుండా నిరాడంబరంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడి భగవంతుణ్ణి చేరుకోవడం మనుష్య జన్మకి ప్రయోజనం తప్ప ఈ వనరులతో ఎంత భోగం అనుభవించవచ్చనేటటువంటి దృష్టికోణమే లేని దేశం బహుశా ప్రపంచ పటంలో ఉంటే ఒక్క భారతదేశమే. అంత గొప్ప దేశం ఈ దేశం. అందుకే ఇక్కడ భగవద్గీత పుట్టింది, ఇది కర్మభూమి, ఇక్కడ ఉపనిషత్తులు పుట్టాయి, ఇక్కడ వేదాలు పుట్టాయి. అంత క్రైస్తవ మతాధిపతి అయినటువంటి పోప్ జాన్ పాల్ II భారతదేశంలో విమానం ల్యాండ్ అయినప్పుడు ల్యాడర్ మించి మెట్లు కిందకి దిగి భరతమాత మీద కాలు పెట్టకుండా మోకాళ్ళ మీద వంగి ఈ దేశపు నేలని ముద్దు పెట్టుకొని భగవద్గీత పుట్టిన చోట, వేదాలు పుట్టిన చోట, ఉపనిషత్తులు పుట్టిన చోట లెక్క పెట్టడానికి వీలు లేనంతమంది మహాపురుషులు పుట్టి నాదోపాసనతో, వేదోపాసనతో, భక్ష్యోపాసనతో, కర్మోపాసనతో ఈశ్వరుణ్ణి ఒకటికి 10 మార్లు సాక్షాత్కరింపచేసినటువంటి భూమిని నా పాదంతో తాకడానికి నా మనసు ఒప్పలేదు, నాకు అర్హత లేదు, ముద్దాడి దిగుతున్నానని కాలు పెట్టాడు ఒక విదేశీ. ఈ జాతి ప్రతిష్ట ఎంత గొప్పదో దాన్ని మీరు ఆలోచించండి. అటువంటి జాతికి మనం వారసులం, అటువంటి పుణ్యభూమి మీద కాలు పెట్టి తిరుగాడుతున్నటువంటి అదృష్టవంతులం. విశేషించి ఆంధ్రదేశంలో ఉన్నవాడు ఒక్క రాత్రి నిద్రపోతే శ్రీశైలం వెళ్ళిపోతాడు. ఒక్క రాత్రి రైల్లో పడుకుంటే తెల్లవారేటప్పటికి వెంకటాచలం వెళ్ళిపోతాడు. ఎటైనా వెళ్ళగలడు. అనేకమైనటువంటి పుణ్యనదులతో త్రిలింగ దేశంలో మనం ఉంటున్నాం. మనంతటి భాగ్యవంతులు వేరొకరు ఉండరు. ఎన్ని జన్మల పుణ్యమో భౌతిక సంపత్తితో అర్థం పర్థం లేని సుఖభావనతో ఎప్పుడూ అనేక రకాలైనటువంటి కామ సంబంధమైనటువంటి విషయాలతో కొట్టుకుపోయేటటువంటి సంస్కృతి యందు పుట్టకుండా ప్రపంచపటంలో తెల్లవారి లేస్తే భగవన్మయంగా జీవితం గడిపేటటువంటి జీవగడ్డయందు మనం పుట్టేటట్టుగా అనుగ్రహించినటువంటి ఈశ్వరుడికి మనం ఎన్ని ప్రణతులిడాలి. నేను ఇవాళ ఎందుకు ఈ ఉపోద్ఘాతం మీతో విజ్ఞాపన చేయవలసి వచ్చిందంటే మీరు ఇప్పుడు వినబోయేటటువంటి త్రయంబకేశ్వర లింగం అటువంటిది. మీరు ఆ శివలింగము గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని మీరు విచారణ చేస్తే ఒకలా ఆలోచించి చూస్తే ఇక్కడ మాత్రం గౌతముడే గొప్పవాడు. ఇది అందుకే మిగిలినటువంటి లింగముల దగ్గర ఒక్క లింగం ఆవిర్భవించింది, 2 లింగములు ఆవిర్భవించాయి. త్రయంబకం విషయంలో అలా కాదు. ఒక నది ఆవిర్భవించింది, ఒక శివలింగం ఆవిర్భవించింది. మనం తెల్లవారి లేస్తే ఏ నదీ జలాలు తాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకొచ్చిన మహాపురుషుడి చరిత్ర ఇవాళ రాబోతోంది. మనం భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాను. ఇవాళ మనందరం భవతి ఉన్నాము అంటే దానికి కారణం ఎవరో తెలుసా అండి? గౌతమ మహర్షి. ఆయన తెచ్చిన గోదావరి నీళ్లే కదండి మనం తాగుతున్నాం. అటువంటి మహాపురుషుడి యొక్క చరిత్ర ఇవాళ మనం వినబోతున్నాం. దీనికి ఈశ్వరుడు నిజంగా ఎంత సంతోషాన్ని పొందుతాడో చూడండి. వీళ్ళు కృతజ్ఞతాభావంతో వింటున్నారని ఆనందిస్తాడు. ఇప్పుడు మీరు ఆ కోణంలో నేను ఇందుకు ఈ విషయాన్ని మీకు విజ్ఞాపన చేశానంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విశేషాన్ని మీరు ఆ కోణంలో పరిశీలన చేస్తే ఎందుకు ఈ మాట అన్నారు?
లింగ ఆవిర్భావము కన్నా మహాత్ముని యొక్క జీవితమే గొప్పది ఒకలా చూస్తే అని అన్నారే, అలా ఎక్కడుంది ఇందులో అన్న విచారణ చేస్తూ మీరు వినే ప్రయత్నం చెయ్యండి. అది మీ జీవితానికి కూడా ఎంత గొప్ప కొత్త కోణాన్ని తొడుగుతుందో ఆలోచించండి. దీన్ని ప్రారంభం చేస్తూ ఆ శివమహాపురాణంలో ఒక మాట చెప్తారు, మునికులమందు గౌతముడమోఘ తపో విభవార్జుడై భృశంబనిశము శంభులింగనియ అనిశము శంభులింగ నియతార్చన సల్పుచు పత్నితో వసించను హరువొప్ప బ్రహ్మగిరి చేరువనొక్క వనస్థలంబునన్ అనువుగ శిష్యకోటి తన ఎండ పఠింపక న్యాయశాస్త్రముల్. గౌతముడు చాలా గొప్ప మహర్షి, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి ప్రతిరోజు శంభులింగారాధనమును చేస్తున్నాడు. ఆ లింగమునకు ఆయన ఏమని పేరెట్టుకున్నాడో చూడండి, శంభులింగాన్ని నేను ఆరాధన చేస్తున్నాను అన్నాడు. ఇది పూర్వకాలంలో మీరు ఒక 50 పేర్లు చూస్తే 51వ పేరు ఇది ఉండేది, శంభులింగం అని. అసలు ఈ పేరే కనుమరుగైపోయింది. విర్రి విర్రి పేర్లు, విచిత్రమైన పేర్లు, కలియుగం కదండి, నామస్మరణ జరగడానికి కూడా అవకాశం లేని రీతిలో కట్టడి చేస్తున్నాడు కలిపురుషుడు. కాబట్టి ఇన్ని పిచ్చి పేర్లు అర్థం ఉండదు అసలు ఆ పిచ్చికి, ఒక్కటి ఈశ్వర సంబంధంతో లేవు. అంత పిచ్చి పిచ్చి పేర్లన్నీ వచ్చేసాయి ఇవాళ రేపు. ఆయన తను ఆరాధన చేసిన లింగమునకు శంభులింగము అని పేరు పెట్టాడు. శంభులింగము అంటే మీకు నేను శంభుహు అన్న నామం దగ్గర వ్యాఖ్యానం చేసి ఉన్నాను, శంభావయతీతి శంభుహు, మంచి భావములను కల్పించగలిగినటువంటి లింగమును ఆరాధన చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం కోరుకుని ఉండాలి? మంచి భావనలను కోరుకుని ఉండాలి. ఏమిటా మంచి భావన? అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే భావన, లోకమంతటినీ లోకేశ్వరుడిగా చూడడం, విశ్వాన్ని విశ్వేశ్వరుడిగా చూడడం, ఇదే ఆయన కోరుకునేది కదండి. కాబట్టి ఇప్పుడు అలా శంభులింగాన్ని ఆరాధన చేస్తూ దానితో పాటు ఏం చేశాడు? చాలామంది శిష్యులు ఆయనని అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేకమైనటువంటి శాస్త్రములను బోధ చేస్తూ బ్రహ్మగిరి అనబడేటటువంటి ఒక పర్వత శిఖరము యొక్క పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని ఆ శంభులింగారాధన చేస్తూ పరమ పవిత్రమై యజ్ఞవేది ఎందున్నటువంటి అగ్నిహోత్రం ఎంత పవిత్రమో అంత పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆయన గడుపుతున్నాడు. ఇలా గడుపుతుండగా అంతకొండొక కాలంబునందు పొడమికడు అనావృష్టి పొదలని ఎక్కడలగాని త్రావ నీళ్లు కరువయ్యే గ్రాసమసలే శూన్యమయ్యను దశలనే చోటనేని. ఇలా నడుస్తుండగా కొంతకాలానికి భయంకరమైనటువంటి క్షామం వచ్చింది. ఆ క్షామమునకు కారణమేమిటి? అనావృష్టి, వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోతే ఎక్కడా నీరు లేదు. నీరు చాలా గొప్పదండి శాస్త్రంలో. ఎందుచేతనో తెలుసా అండి? మీకు నీరు లేకపోతే మొట్టమొదట పాడైపోయేది ఇది, అంటే ధర్మము లోపించిపోతుంది. నీటికి ఒక రకమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది. మీరు చూడండి, నేను హైదరాబాద్లో ఒక 7-8 సంవత్సరాల క్రితం మా తమ్ముడింటికి వెళ్ళాను. వాడప్పుడు ఆ విద్యానగర్ ఏరియాలో ఎక్కడో నల్లకుంట ఏరియాలో ఉండేవాడు. సాయంకాలం స్నానం చేసి నేనేదో సంధ్యావందనం చేసుకుందామని స్నానం చేయబోతుంటే వాడు అన్నాడు, అన్నయ్య నువ్వేమనుకోకు, ఇక్కడ 2 పూట్లా స్నానం చేయడం కుదరదన్నయ్య, అతి కష్టం మీద నీళ్లు తెచ్చుకుంటాం, ఇక్కడ నువ్వేదో అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స్వాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 అనుకుని సంధ్యావందనం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది? స్నానము లోపించింది, ఇంకా నీరుకు కొద వచ్చింది అనుకోండి, అర్ఘ్యం ఇవ్వడానికి కూడా మనం ఇబ్బంది పడిపోతాం. కొన్ని నీళ్లు అర్ఘ్యం ఇచ్చేస్తే గుక్కెడు నీళ్లు తాగడానికి తగ్గిపోతాయని సంధ్యావందనాలు కూడా పోతాయి. ధర్మలోపము దేని వలన ప్రారంభమవుతుంది అంటే నీరు తక్కువైపోవడం వల్ల ధర్మలోపం ప్రారంభమైపోతుంది. కాబట్టి నీరు ఈ లోకాన్ని నిలబెట్టడం, మనిషిని నిలబెట్టడం, రెండింటినీ నీరు చేస్తుంది. కాబట్టి నీరు చాలా గొప్పది. అటువంటి నీరు ఎందుకు ఉండదు? ఒక్కటే కారణం, నీరు ఎందుకు భూమి మీద తగినంత దొరకని రోజులు వస్తాయి అని అడిగితే దీనికి లింగపురాణం సమాధానం చెప్పింది. సంజీవనము సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్ భవస్య పరమాత్మనః అని. భవ అంటే బతికించువాడు, ఏ రూపంలో బతికిస్తాడు? సంజీవనము సమస్తస్య, అన్నిటినీ బతికిస్తాడు. ఎలా?
చెట్లు, చామలు, పురుగులు, పుట్ర, మనుషులు అందరూ బతుకుతారు దీనివల్ల. జగత సలిలాత్మిక నీటి రూపంలో ఉండి ఆయన బతికిస్తాడు. ఆయనకి ఆగ్రహం కలిగిందనుకోండి, వర్షపు చుక్క పడదు. నాకు తెలిసి నేను ఉద్యోగంలో చేరినటువంటి ఒక 5-6 సంవత్సరాల వరకు కూడా మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవడం అనేటటువంటిది తెలియదు అసలు. మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోవడం అనేటటువంటి సంప్రదాయం బహుశా నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ల నుంచే బాగా వృద్ధిలోకి వచ్చిందేమో అనుకుంటున్నాను. నీళ్లు పడకపోవడం, అతిసారం రావడం, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాకండి అనడం, ఆ లోపల ఎటువంటి నీళ్లు పోసినా ఏదో నమ్మేసో సీసా కొనుక్కోవడం, 15 రూపాయలు ఇచ్చి సీసాలు నీళ్లు 15 రూపాయలు అంటే ఎప్పుడైనా మన వెనకతరం వాళ్ళని అడగండి, ఈ సీసా నీళ్లు 15 రూపాయలు పెట్టి కొన్నామని వాళ్ళు తెల్లబోతారు. అసలు చలివేంద్రాలు పెట్టి ఎవరైనా ఇంటికి రాగానే ఏమంటే కొంచెం దాహం పుచ్చుకుంటారని మజ్జిగిచ్చినటువంటి గడ్డ మీద తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు కొనుక్కుని తాగవలసినటువంటి రోజులు వచ్చాయంటే మనం ఎంతగా శివానుగ్రహానికి దూరం అయిపోతున్నామో ఆలోచించండి.